అనుకున్నదే అయిపోయే కదా. పాపం కావ్య మేడం ఎంత బుజ్జగిద్దామని చూసినా ఎవ్వలినలే. ఎంత ఆపుదామనుకున్నా అలా అనుకున్నదే చేసి చూపెట్టారు కదా కార్పొరేటర్లు. అనుకున్నట్టే ఇవాళ జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య మీద అవిశ్వాస తీర్మానం పెట్టేది ఇరేరు. మొత్తం 28 మంది ఉంటే అందులోగా ఆయన జీవిడిచిండు. ఇక ఇప్పుడు 27 మందిలో 20 మంది మేయర్ కావ్య మీద ఉల్టా అయ్యారు. ఈ దెబ్బకు ఆల పంతం నెగ్గింది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇట్లా అవిశ్వాసం పెట్టిర్రో లేదో అటు మేయర్ మేడం బయటకు వచ్చేసింది. పెట్టుకుంటే పెట్టుకొని ఏమైతుంది, అయినా నేరారోపణలున్న కార్పొరేటర్లు ఓట్లు ఎట్లా చెల్తాయి? డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు లలిత శాంతి, కోటేశ్వర, బల్లి రోజా మీద భూ కబ్జా క్రిమినల్ కేసులు ఉండనే ఉండయి. ఇవిటి గురించి కలెక్టరాళ్లకు షో కాల్స్ నోటీసులు తెచ్చిండు. చూస్తా ఏడు దాకైతే ఆరు దాకైతుంది. వీళ్ళే చక్కగలేరు, వీళ్ళ మీదనే మస్తు కేసులున్నాయి. వీళ్ళ నా మీద ఉల్టా అయ్యేది, ఇలా ఓట్లు ఎట్లా చెల్తాయో దేఖలేంగే ఖబర్దార్ అనే సినిమా లెవెల్ స్పీచ్ ఇచ్చింది మేయర్ కావ్య మేడం. చూడాలి మళ్ళా ఈ ముచ్చట మీద కార్పొరేటర్లు ఎట్లా జవాబిస్తారో, కథ ఏడు దాకా పోతుందో. అలా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పై అంటే నాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇవాళ దానికి సరే అది పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ నేను స్వీకరిస్తున్నాను. ఏంటంటే మెయిన్ గా ఒకటి నేను కోరుతున్నాను, ఇవాళ ఉన్న లోపల కూర్చున్న కార్పొరేటర్స్ ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మేము కోరుతున్నాము. ఇవాళ ఏ పెద్ద పెద్ద మనుషులతో కొంతమందితో సపోర్ట్ తీసుకుంటున్నారు, ఇదే సుధీర్ రెడ్డి మన కాంగ్రెస్ నుంచి ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సుధీర్ రెడ్డి మా దగ్గర బీఆర్ఎస్ లో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే, ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి అదే సుధీర్ రెడ్డి ఇప్పుడు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను వాళ్ళని రీజన్ ఏంది అని అడుగుతున్నా. నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా, పోనీ నా పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా, నేను ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా నేను ఏమైనా పైసలు తీసుకున్నానా, పోనీ మున్సిపల్ ఆఫీస్ లో ఏమైనా మోసాలు చేశానా? ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే 19 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పైన ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి? మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన దాదాపు 20 కేసులు ఉన్నాయి. మరి ఎందుకు ఆ డిప్యూటీ మేయర్ పైన ఇవాళ పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? అంటే వాళ్ళు ఎన్ని కేసులు, ఎన్ని మోసాలు చేయని, ఎన్ని కబ్జాలు చేయని, ఏమన్నా చేయని పట్టించుకోదా గవర్నమెంట్? ఇవాళ అందులో కూర్చున్న మేక లలిత యాదవ్ ఆమె పైన లిటరలీ షోకాస్ నోటీస్ వచ్చింది. మరి ఆ షోకాస్ నోటీస్ ఎక్కడ పోయింది? ఇదే శాంతి కోటేశ్వర పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే పల్లి రోజా శ్రీనివాస్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి వీళ్ళ ముగ్గురు ఓట్లు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? ఇదే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే సురభివాన్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ ఓట్లు ఎట్లా కన్సిడర్ చేయరు? ఇవాళ నేను ఇక్కడ ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో, ఒకప్పుడు అదే కార్పొరేటర్స్ గుడిసెలలో ఉన్నోళ్ళు ఇవాళ ఏం ఎట్లా సంపాదిస్తున్నారు, వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఏంది? మెయిన్ గా వాళ్ళు చేసేది ఏంటంటే భూ కబ్జాలు, దందాలు ఇవి చేస్తున్నారు. ఇవన్నీ నేను అడ్డుపడుతున్నాను, చెయ్యనియట్లేదు అనే ఒకే ఉద్దేశంతో ఏదైతే ఒక ల్యాండ్ గ్రాబర్ ని మనం మేయర్ గా చేసుకుంటే మన ల్యాండ్ లని సంపాదించుకోవచ్చు అనే ఒకే ఉద్దేశంతో ఇవాళ ఒక ల్యాండ్ గ్రాబర్ కి మేయర్ పీఠం ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇవాళ నేను యాజ్ ఎ మేయర్ గా వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీ అందరు గమనిస్తున్నారు. ఇవాళ మనం నిల్చిన ఇదే సీసీ రోడ్డు, డబుల్ డివైడర్ రోడ్డు ఎవరేపించారు, ఎవరి హయాంలో అయిందో మీరందరు గమనిస్తున్నారు. నేను కార్పొరేటర్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి, డెవలప్మెంట్ పైన పడండి అమ్మ, పైసల పైన కాదు. నేను కమర్షియల్ వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను, సపోర్ట్ చేయను. మీరు అవిశ్వాసం పెడతారా పెట్టండి, మీరు ల్యాండ్ చేసుకుంటారా చేసుకోండి, అవి నాకు సంబంధం లేదు. మీ నేను ఒకటే పోరాడతా, యాజ్ అ మేయర్గా నేను ఉండాలని కోరుతున్నాను. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అఫీషియల్స్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి, ఇదే డిప్యూటీ మేయర్ పైన మరి 20 కేసుల పైన ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా, ఇదే షోకాస్ నోటీసులు వచ్చిన ముగ్గురు కార్పొరేటర్స్ పైన కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. మెయిన్గా కండువ కప్పుకొని పార్టీని మోసం చేయొద్దు అని కోరుతున్నాను. ఏ పార్టీలో ఉంటే అదే పార్టీకి బరాబర్ సపోర్ట్ చేయండి అని కోరుతున్నా. ఇలా మేకతోలు కప్పుకున్న పులి లెక్క వెంటబడొద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈడ దాదాపు విశాల్ మాట కట్టిండు, మరి వాటిని సీజ్ చేసిన గవర్నమెంట్ ఇలా వాటికి ట్రేడ్ లైసెన్స్ ఎట్లిస్తుంది? అంటే గవర్నమెంట్ ఎట్లుంది, ఎవరు పైసా ఇస్తే వానికి సపోర్ట్ చేయడమేనా? ఇదే విశాల్ మాట పైన ఎట్లొచ్చింది మరి ట్రేడ్ లైసెన్స్ ఎట్లొచ్చింది, దాంత పెద్ద బిల్డింగ్ కి పర్మిషన్ ఎట్లొచ్చింది? వేరే వాళ్ళు చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నా సరే కూలగొడుతున్నారు, మరి విశాల మాట పైన పర్మిషన్ ఎట్లొచ్చింది అనేది నేను కమిషనర్ ని అలాగే కలెక్టర్ ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, దీనిపైన రిప్లై ఇవ్వాలని. థ్యాంక్ యూ. షెడ్యూల్ ప్రకారంగా జవహర్ నగర్ మేయర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి టేకప్ చేస్తుందుకు గాను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు షెడ్యూల్ ప్రకారం 11:30 మనకు మీటింగ్ స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ మీటింగ్ గాను 20 మెంబర్స్, అవుట్ ఆఫ్ 27 మెంబర్స్ 20 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. మనకు కావలసిన కోరము పూర్తి స్థాయిలో ఉన్నందున తదుపరి అవిశ్వాస తీర్మానానికి మనము టేకప్ చేయటం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది టోటల్ హాజరైన మొత్తం మంది సభ్యులు కూడా అనుకూలంగా వాళ్ళు చేతులెత్తి వాళ్ళ యొక్క
యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది, అనుకూలంగా మద్దతు తెలిపారు. సో కాబట్టి ఆ మినిట్స్ ఆఫ్ ద రికార్డ్ మీటింగ్, స్పెషల్ మీటింగ్, అవిశ్వాస తీర్మానానికి సంబంధించినవన్నీ కూడా మేము మినిట్స్ రికార్డ్ చేసినాము. ఆ రికార్డ్ చేసిన వివరాలన్నింటినీ కూడా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారైన డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి వారు ఇంటర్న్ గవర్నమెంట్కి పంపితే తదుపరి నిర్ణయం అక్కడి నుంచి వెలువడుతుంది. లేదు, నేను ఓన్లీ ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ను మాత్రమే, 10:30 నేను మీటింగ్ కండక్ట్ చేసేందుకు మాత్రమే నాకు అధికారం ఉంది. నేను ఎవరికి కూడా నేను రిజెక్ట్ చేయటం అనేది డస్ నాట్ అరైజ్, జరగదు. ఇన్వాల్వ్ ఇచ్చుకుంటేందుకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. మార్నింగ్ నుంచి ఇన్వాల్వ్ పనిచేస్తుంది ఆఫీస్, ఇన్వాల్వ్లో పనిచేసినవి ఇన్వాల్వ్లో ఇచ్చినవి డెఫినెట్గా మాకు ఇవ్వటం జరుగుతుంది, కూడా వస్తాయి కూడా. ఇన్వాల్వ్లో ఇవ్వమని చెప్పినాం ఎవ్రీ పర్సన్ కూడా, ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి. ఎవరు స్వేచ్ఛగా హాల్లో వచ్చినా కూడా, హాల్లో కూడా ఇచ్చినా కూడా నేను తీసుకునేవని, హాల్లో కూడా ఎవరు లేరు, అలాంటిది ఏమి జరగలేదు. కార్యకర్తలు కోరేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజల ముందు వందినప్పుడే మధురు ఉండేదానికి అవకాశం ఉంటుంది తప్ప, ప్రజల మెప్పు పోయినప్పుడు స్వచ్ఛంగా దిగిపోతే దానికి మర్యాద ఉంటుంది. కానీ జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఒక 20 మంది బయట మీ మీద అవిశ్వాసం ప్రకటించి బయటికి పోతే వాళ్ళని ఎట్లా రప్పించాలని, గుండాయుధం చేయాలని గుండాలను పంపి నిన్న రాత్రి చేసిన గలాట మరి ప్రజలందరికీ తెలుసు. నేను వారిని కోరేది ఒకటే, భవిష్యత్తులో రాజకీయాలు కొనసాగాలంటే వినోదంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకొని రాజకీయాలు కొనసాగండి. దౌర్జన్యం ఉండాలంటే సహించదు, ప్రభుత్వం ఊరుకోదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా తప్పకుండా అవిశ్వాసం ప్రకటించి అవి కూడా లాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తాం. అందుకోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు చాలా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ అవిశ్వాస తీర్మానం ద్వారా పక్కకు జరిపేటువంటి ఆలోచనలు ముందుకుపోతాం. దయచేసి కార్యకర్తలను సమన్వయంతో పనిచేస్తాం. భవిష్యత్తు మనది, ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పార్లమెంటును పెద్ద ఎత్తున గెలిపించుకుందాం. తర్వాత జరిగేటువంటి లోకల్ బాడీలో మనం అందరం కూడా అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం, సమన్వయంతో పనిచేద్దామని. మరి అభివృద్ధి విషయాలకు వస్తే అనేక విషయాలు మనం చర్చించుకోవడానికి ముందుంటాయి. కాబట్టి దయచేసి ఈరోజుతో సమన్వయం ఉండాలని కోరుకుంటూ, 4-5 రోజుల్లో తిరిగి కొత్త మేరను కూడా ఎన్నుకోవటం గవర్నమెంట్ ఉన్నది, ఎన్నికల కమిటీ ఇమీడియట్ డేట్ ఇస్తుంది. ఆ డేట్ తర్వాత మనం కొత్త చైర్మన్ ఎన్నుకుందామని మనవి చేసుకుంటూ మీ అందరికీ కలిసారు. మల్లారెడ్డి చేసుకుంటాడు, తెలుగుదేశం పోటీ చేసి టీఆర్ఎస్ వచ్చాడు, రాజీనామా పెట్టిడా, వాళ్ళకు పడిన రాజీనామా పెట్టారు, రాజీనామా పెట్టలేదు, తీసేశారు. తీసినాక ఏదో పార్టీ చూసుకుంటారు. మెజార్టీ ఇది సుప్రీం, 2/3 మెజార్టీ కంటే ఎక్కువ ఉన్నది. 20 మధ్యలో అవినీతి అవినీతి పరులే ఉన్నారు, డిప్యూటీ మేయర్ లాంటి అవినీతి పరులని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆమె నీకు తెలియదా, ఆమె పెట్టిన సిబ్బంది పూలు ఎక్కడో నీకు తెలియదా? ఈడ నేను అమ్మని గొప్ప చెప్తాను. ఈ జవహర్ నగర్ అంటేనే కొంత అవినీతితో కూడుకున్నటువంటిది, ఎవడు కూడా చేతులు మారినటువంటిది. అందుకోసమే అవినీతి అవినీతి కొట్టాలి. జరిగే పరిణామాలు మీరు చూడు, లేచిపోతున్నారు ఆయన కన్నా.